థోటికోడళ్ళు. జూలై 2004లో ప్రచురితమైన ఈ కథని రచించిన వారు శ్రీమతి పొత్తూరు విజయలక్ష్మి గారు. తోటికోడళ్ళు. తెల్లవారుజాము పక్షులు కిలకిల్లాడుతున్నాయి. రాత్రంతా కలత నిద్రపోయిన అనసూయ లేచి కూర్చుంది. మంగళసూత్రాలు కళ్ళకద్దుకుంది. పక్కకి చూసింది. మాధవయ్య నిద్రలేచి చేతులు జోడించి దేవుడిని స్మరించుకుంటున్నాడు. ఇవాళ శనివారం, బుధవారం నాడు వాళ్ళు వస్తారు. నేను తాపత్రయపడ్డం తప్ప మీకు చీమ కుట్టినట్టయినా లేదు అంది అనసూయ నిష్ఠూరంగా. ఇది నాకు సంబంధించిన విషయం కాదని, నేను కలగజేసుకోనని స్పష్టంగా చెప్పేశాను. నువ్వేం చేసుకుంటావో నీ ఇష్టం అని చెప్పేసి మాధవ గోవింద అని దేవుడిని తలుచుకుంటూ పందిరి మంచం దిగాడు మాధవయ్య. నిస్సహాయంగా చూసింది అనసూయ. ఆ వేళంతా పరధ్యానంగానే ఉంది. ఆఖరి ప్రయత్నంగా పిల్లల్ని అడిగింది. వాళ్ళు మేము కల్పించుకోమనేశారు. ఒంటరిగా మిగిలిపోయింది అనసూయ. ఎలా, ఏం చెయ్యను అనుకుంది. గోవిందయ్య, మాధవయ్య అన్నదమ్ములు. ఇద్దరిళ్ళు ఎదురెదురుగా ఉంటాయి. మధ్యలో రోడ్డు. గోవిందయ్య కరణం, మాధవయ్య ఉపకరణం. ఉద్యోగాలే కాక భూవస్తి కూడా ఉంది. ఆ గ్రామానికి వారిద్దరూ కొండంత అండ. ఊరందరికీ వారి పట్ల ఎనలేని గౌరవం, అంతులేని అభిమానం. గోవిందయ్య భార్య కామేశ్వరమ్మ సన్నగా పచ్చగా పండిన తమలపాకులా ఉంటుంది. శుచి శుభ్రత ఆవిడ పంచ ప్రాణాలు. లంకంత ఇల్లు, అరెకరం ఉన్న ఇంటి చుట్టూరా ఎప్పుడూ అద్దంలా ఉండాలి. రాజుల దగ్గర అస్త్రశస్త్రాలలాగా ఆవిడ దగ్గర వివిధ రకాలైన చీపుళ్ళు, బూజుకర్రలు ఉంటాయి. వాకిట్లో అరుగులు చిమ్మిన చీపురుతో వరండా అరుగులు చిమ్మకూడదు. సావిడి చిమ్మే చీపురు వేరే, పడక గది చీపురు వేరే. పనిమనిషి సుబ్బి, దాని కూతురు రావులమ్మ దినం అస్తమానం ఇల్లు శుభ్రం చేస్తూనే ఉంటారు. చాకలి వీరాయి దొడ్లో చింతాకు కోసి రోట్లో దంచి దాంతో ఇత్తడి గిన్నెలు తోమి అరుగు మీద బోర్లిస్తే వీళ్ళింట్లో బంగారం పాత్రల్లో వండుకుంటారా అనుకుంటారు చూసిన వాళ్ళు. తెల్లారిన దగ్గర నుంచి పొద్దుపోయేదాకా ఇంటి శుభ్రతే ఆవిడ ఏకైక లక్ష్యం. ఆమె సామాన్యంగా ఇల్లు వదిలి వెళ్ళదు. ఏ పెళ్ళి పేరంటమో అయితే మాత్రం ఒంటి నిండా నగలు పెట్టుకుని పట్టుచీర కట్టుకుని లక్షణంగా వెళ్తుంది. అక్కడ పెద్దరికం వహిస్తుంది. కమ్మగా పాటలు పాడి ఆ శుభకార్యం పూర్తి చేయించి తిరిగి వస్తుంది. ఇక అనసూయమ్మ ఓ పిసర రంగు తక్కువైనా కళగల మొహం, చెయ్యి నోరు కూడా పెద్దదే. పెట్టాల్సిన చోట పెట్టగలదు, తిట్టాల్సిన చోట తిట్టగలదు. అక్కడ కామేశ్వరమ్మకు అపరాహ్నం దాకా పనిదెమలదు. ఇక్కడ అనసూయమ్మ మాత్రం 10 గంటలకల్లా వంట, దేవతార్చన, మహానైవేద్యం ముగించేసి భర్తకి పిల్లలకి, ఆ సమయానికి ఇంట్లో ఉన్న పిల్లల స్నేహితులకి కూడా అన్నాలు పెట్టేసి మంగళం పాడేస్తుంది. హాల్లో ఉయ్యాల బల్ల మీద కూర్చుని ఆ వేల్టితో కిందటి రోజుదో పేపరు దొరకబుచ్చుకుని చదివి ఆ వార్తల మీద చర్చ జరుపుతుంది. మధ్యాహ్నం కాసిని కాఫీ గొంతులో పోసుకుని ఊరి మీద బయలుదేరుతుంది. ఆవిడకు వైద్యంలో ప్రవేశం ఉంది. ఆకుపసరులు, హోమియో మందులు మాత్రమే కాక అడప తడప ఆయుర్వేద వైద్యం కూడా చేస్తుంది. ఆవిడనెవరూ పిలవక్కర్లేదు. ఎవరికైనా అనారోగ్యం అని తెలిస్తే ఆవిడే విడుతుంది, మందులిస్తుంది. పిల్లాడిని అట్లా కటిక లంకణాలు పెడితే ఇంకేమైనా ఉందా, నీరసపడిపోడు, కాస్త జావకాచిపోయండి అని మందలించి ఆ రోగి మంచి చెడ్డా చూస్తుంది. మళ్ళీ సాయంత్రానికల్లా ఇంటికొచ్చేసి వంట చేసేసి కాళ్ళు చాచుకుని కబుర్లు చెప్తూ ఉంటుంది. గోవిందయ్య, మాధవయ్య ఇద్దరు ఏ అరమరికలు లేకుండా రామలక్ష్మణుల్లా కలిసి ఉంటే ఈ తోటికోడళ్ళిద్దరికీ బద్ద వైరం. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. పెద్దలు పిల్లలు అందరూ నచ్చ చెప్పి చూశారు. ఎంతమంది చెప్పినా వారి ధోరణి వారిదే అవడంతో విసుగేసి ఊరుకున్నారు. తెల్లవారి స్నానపానాలు, సంధ్యావందనం పూర్తి చేసుకుని తెల్లటి పంచ చేతులు బనీను వేసుకుని ఉత్తరేయం భుజాన వేసుకుని వచ్చి వాకిట్లో అరుగు మీద కూర్చుంటాడు గోవిందయ్య. 2 నిమిషాలు అటూ ఇటూ తను వస్తాడు మాధవయ్య. ఏం అన్నయ్య, స్నానం అయిందా అంటూ వచ్చి అన్నగారి పక్కన కూర్చుంటాడు. సంవత్సరాల తర్వాత కలుసుకున్నట్టు కడుపారా కబుర్లు చెప్పుకుంటారు. ఊరి వాళ్ళు, రైతులు ఎవరో ఒకరు ఏదో పని మీద వస్తూనే ఉంటారు. వారి మంచి చెడ్డలు విచారిస్తారు ఇద్దరూ. చిన్న చితక సమస్యలు పరిష్కరించడం అక్కడే. అయ్యా, అమ్మాయిని కాన్పుకు తీసుకురావాలి,
మంచి రోజు చెప్పండి అంటే పంచంగాలు తిరగేసి ముహూర్తం నిర్ణయించేది అక్కడే. వంటయింది, మడి కట్టుకుంటారా అని ఇంట్లోంచి పిలుపు వచ్చేదాకా అక్కడే ఉంటారు. భోజనాలు చేసి విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్ళీ వాకిట్లోకి చేరతారు. సాయంత్రం దర్బారు మాధవయ్య అరుగుల మీద. పిల్లలు ఆ ఇంటికి ఈ ఇంటికి ధారాళంగా తిరుగుతుంటారు. చిన్నతనంలో అమ్మ పిన్ని మాట్లాడుకోరే అని అడిగేవాళ్ళు. ఏం చేస్తాం, వాళ్ళ కర్మ, ఏనాడో ఏదో మాట అనుకున్నారు. ఇద్దరికిద్దరూ బిగుసుకుని కూర్చున్నారు అని చెప్పాడు గోవిందయ్య. ఏదైనా దెబ్బలాటయిందా అంటే ఏదో పుట్టింటి పెట్టుబడుల గురించి మాట వచ్చింది. అయినా తోటికోడళ్ల మధ్య మనస్పర్ధలకి కారణం కూడా కావాలా అనేవాడు తేలికగా. క్రమంగా అదే అలవాటైపోయింది. దశాబ్దం గడిచిపోయింది. గోవిందయ్య కూతురు శ్యామల పెళ్ళై పొరుగుళ్ళో ఉంటోంది. ఆవిడ భర్త గవర్నమెంట్ ఉద్యోగం, ఒక మారుమూల ప్రాంతానికి బదిలీ చేశారు. అక్కడ చదువులు బాగుండవని ఇద్దరు పిల్లల్ని తండ్రి దగ్గర ఉంచి స్కూల్లో చేర్పించింది. కొన్నాళ్ళు అక్కడ కొన్నాళ్ళు ఇక్కడ అన్నట్టు ఉంటుంది. శ్యామల కొడుకు బుద్ధిమంతుడు, కూతురు వరలక్ష్మి గడుగ్గాయి. ఇద్దరు అమ్మమ్మలకి పడదని తెలుసుకుని ఆ అవకాశాన్ని సొమ్ము చేసుకోవాలని ప్లాన్ వేసింది. రెండిళ్ల వారికి వరాలు అంటే చెప్పలేనంత ముద్దు. అన్నం తిన్నాక చిన్నమ్మమ్మ పక్కలో చేరి, నువ్వు గయ్యాళివట కదా, పెద్దమ్మమ్మ చెప్పింది అంటుంది. దానికి అనసూయ, నేనేం కాదు, ఆవిడే గయ్యాళిది, చుప్పనాతి శూర్పణఖ అంటూ ఏమిటేమిటో చెప్తుంది. అవన్నీ శ్రద్ధగా విని పొల్లు పోకుండా రాత్రిపూట కామేశ్వరి పక్కలో పడుకుని ఆవిడికి చెప్తుంది. అవును పాపం, నేను చుప్పనాతిని, అదేమో శాంతమూర్తి, దాని సంగతి ఎవడికి తెలియదు అంటూ ఆవిడ అక్కసంతా బయటపెట్టుకునేది కామేశ్వరమ్మ. పావురాయిలా సందేశాలు చేరవేస్తున్న కూతుర్ని పట్టుకుని నాలుగు తగిలించింది శ్యామల. పసిది, దాని తప్పేముంది, పెద్దవాళ్ళకి ఉండాలి ఆ ఇంగితం అన్నాడు గోవిందయ్య. అది కాదు నాన్న, అసలే ఉప్పు నిప్పు వ్యవహారం, దానికి సాయం సత్రకాయలా ఇదొకటి తయారయ్యింది అంది శ్యామల చిరాగ్గా. ఏం పర్వాలేదులే, వాళ్ళకి కాలక్షేపం దీనికి కాలక్షేపం అన్నాడాయన నవ్వుతూ. ఆ మాట నిజమే. అది వరకు ఆ తోటికోడళ్ళిద్దరికీ తమ అక్కసు తీర్చుకునే మార్గం ఉండేది కాదు. మగవాళ్ళిద్దరూ ఏ పొరుగురో వెళ్ళినప్పుడు వాకిట్లో నుంచుని కనిపించిన మనిషిని దొరకబుచ్చుకుని, ఏవమ్మా బావున్నావా, చూసి చాలా రోజులయ్యింది, నాకేమో తీరికుండదు, అవడదివిడ పనులు నాకు నచ్చవు, ఎక్కడవక్కడ పారేసి మగరాయిళ్ళ పేపర్ కాగితాలు చదివే అలవాటు నాకు లేదు తల్లి అనేది కామేశ్వరమ్మ. వెంటనే అనసూయమ్మ వాకిట్లోకి వచ్చి, ఎవడ్రా వెళ్ళేది, మా పని మనిషిని పెందలాడే రమ్మని చెప్పు, నేను బావిలో నీళ్లన్నీ తోడి బయట పారబోసి బావి కడగాలి, నాకసలే బోలెడంత శుభ్రం అని అరిచేది. అలా కాసేపు ఎవరినో అడ్డు పెట్టుకుని కసి తీర్చుకునేవారు. వరాలు వచ్చాక దాని పుణ్యమా అని ఇద్దరికీ తృప్తిగా ఉంటోంది. తాము అనాల్సినవన్నీ అనేయొచ్చు, కడుపులో దాచుకుని బాధపడక్కర్లేదు. అందుకే వరలక్ష్మికి తాయిలాలు పెట్టి ముద్దు చేసి మరీ నెత్తికెక్కించుకుంటున్నారు. ఒకరోజు పొద్దున్న వెళ్లేసరికి అనసూయమ్మ రోటి ముందు కూర్చుని మినపప్పు రుబ్బుతోంది. శ్రావణంలో పిన్నికి పెళ్లి చెయ్యాలి, వడియాలు పెట్టి ఉంచితే మంచిది కదా అంది కాస్త పిండి వరాలు చేతిలో వేస్తూ. బాగానే ఉంది సంబడం, ఈవిడగారు ఆర్భాటంగా వడియాలు పెట్టేసినంత మాత్రాన పెళ్లి కుదురుతుందా, చట్టిముక్కు ఏబ్రాసిమొహం దాన్నెవడ చేసుకుంటాడు, ఏ పుణ్యాత్ముడైనా కూతుర్ని చూసి సరే అన్నా, తల్లి నోరు చూసి ఆమెడ దూరం పారిపోతాడు అంది కామేశ్వరమ్మ ఎగతాళిగా. అనని అనని అన్నవాళ్ల బుద్ధి బయటపడుతుంది గాని పడ్డవాళ్ళెప్పుడూ చెడ్డవాళ్లు కారు అంది అనసూయమ్మ. నెల రోజులు తిరక్కుండానే అన్నదమ్ములిద్దరూ ఊరు వెళ్ళి వచ్చారు. భోజనాల దగ్గర వివరాలన్నీ కొడుకులకి చెప్పాడు గోవిందయ్య. అబ్బాయికి సర్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగం, ఇద్దరు అన్నలు ఒక అక్క, అందరికీ పెళ్లిళ్ళు అయిపోయాయి, ఇల్లు వాకిలి పొలం పుట్రా ఉన్నాయి, మర్యాదస్తులు మంచివాళ్ళు, మంచి సంబంధం, వాళ్ళు మనతో సంబంధం కలుపుకునేందుకు ఆసక్తిగానే ఉన్నారు, వీలు చూసుకుని వచ్చి అమ్మాయిని చూసుకుంటాం అన్నారు. వివరాలు విని సంతోషించారు అందరూ. ఈ సంబంధం కుదిరితే వెంటనే పెళ్లి చేయాలి, ఇంతకాలానికి మళ్ళీ మన ఇంట్లో ఆడపిల్ల పెళ్ళి అన్నారు. కామేశ్వరమ్మ మాత్రం ఏమీ మాట్లాడలేదు, విననట్లే ఊరుకుంది. మరో 15 రోజుల తర్వాత వారి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. ఫలానా రోజున పెళ్లి చూపులకు వస్తామని, మీకు అంగీకారం అయితే తెలియచేయమని రాశారు. అన్నదమ్ములిద్దరూ చర్చించుకున్నారు, వారికి అంగీకారం తెలియచేశారు.
అప్పటి నుంచి అనసూయమ్మకి మనస్సులో అలజడి ప్రారంభమైంది. కూతురు పెళ్లి అనేసరికి తల్లి ఆదుర్ద పడడం సహజమే. కానీ అనసూయమ్మని అలజడికి గురి చేసిన సమస్య అది కాదు, వేరే ఉంది. ఆడపిల్ల పెళ్ళంటే సామాన్యం కాదు. ఏ వంకా లేకపోయినా వంకలు పెట్టి వద్దంటారు. ఇక్కడ తన విషయంలో పెద్ద వంకే ఉంది. గుమ్మం ఎదురుగా ఉండే తోటికోడలకి తనకు సఖ్యత లేదు. ఆ విషయం తెలిసి ఆ పెళ్లి వాళ్ళేమనుకుంటారు? ఈ విషయం వాళ్లకు తెలియకుండా దాచడం అసాధ్యం. ఏ గిట్టని వాళ్ళో చేరవేయక మానరు. అయిన వారితోనే విరోధం తెచ్చుకునే ఇంటివారి అమ్మాయి మాకొద్దు అని వాళ్ళు అనుకుంటే ఎంత అప్రతిష్ట. చూచాయగా ఆ సమస్యని భర్త ఎదుట ఉంచింది. అవును, నిజమే. కానీ ఏం చేస్తాం, అందుకిష్టమైతే చేసుకుంటారు, కాదంటే మరో సంబంధం చూసుకుందాం అన్నాడాయన. ఆవిడ గుండె గుభేలు మంది. అలా జరగడం ఆవిడకు సుతారమూ ఇష్టం లేదు. ఎవరైనా కల్పించుకుని తమ ఇద్దరికీ సంధి చేస్తారేమో అని ఎదురుచూసింది. కానీ ఎవరికీ గొడవ పట్టలేదు. ఏం చేయాలో తెలియక వరలక్ష్మి దగ్గర తన బాధ వెళ్లబోసుకుంది. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది. ఏం చెయ్యను అంది దీనంగా. అది విని రుసరుసలాడింది కామేశ్వరమ్మ. అవునులే, తనదాకా వస్తే గానీ తెలీదని నా ఇంట్లో శుభకార్యాలకి ఆవిడ గారెంత యాగి చేసిందో నాకింకా జ్ఞాపకమే. మరి నవ్వుతూ చేస్తే ఏడుస్తూ అనుభవించక తప్పుతుందా అంది చిరాగ్గా. అది విని మరీ కుంగిపోయింది అనసూయమ్మ. ఇక లాభం లేదు, ఈ సమస్య తను ఒంటరిగా పరిష్కరించుకోవలసిందే. ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంది. సాయంత్రం తోటికోడలింటికి వెళ్ళి ఆవిడతో మాట్లాడాలని నిర్ణయించుకున్నట్టు తెలియచేసింది. వరలక్ష్మి గుండె ఠారు మంది. పెద్దమ్మమ్మ చిన్నమ్మమ్మ మాట్లాడుకుంటారా? ఎలా, ప్రళయం రాదు? ఎందుకంటే అది నాకంట పడితే కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతాను అంది పెద్దమ్మమ్మ ఎన్నోసార్లు. ఆవిడ నా జోలికి వస్తే మొహాన పేడనీళ్లు కొడతాను అంది చిన్నమ్మమ్మ లెక్కలేనని సార్లు. మరిప్పుడు వాళ్ళిద్దరూ కలుసుకుంటారు, ఏమవుతుంది? చెప్పలేనంత ఆదుర్దాతో తెల్లవారిని దగ్గర నుంచి అటునుంచి ఇటు ఇటునుంచి అటు తిరుగుతూనే ఉంది. ఊళ్ళో అందరికీ కూడా తెలిసిపోయింది. వరలక్ష్మిలా పైకి చెప్పకపోయినా అందరికీ ఏదో మూల ఆదుర్ద. ఏం జరుగుతుంది? ఇద్దరు జుట్టు జుట్టు పట్టుకుంటారా? వరలక్ష్మి పెద్దమ్మమ్మని చిన్నమ్మమ్మని వాళ్ళ వాళ్ళ మాటలు గుర్తు చేసి మరీ నువ్వు కాళ్ళు విరక్కొడతావా, నువ్వు పేడనీళ్లు చల్లుతావా అని అడిగింది. ఇద్దరూ కసిరారు. అంతేకాదు, వరలక్ష్మితోనూ ముభావంగానే ఉన్నారు. సాయంత్రం 4 గంటలయ్యింది. గోవిందయ్య ఇంట్లో దొడ్డివైపు అరుగు మీద కూర్చొని ఉన్నారు గోవిందయ్య, కామేశ్వరమ్మ, శ్యామల పిల్లలు. కుంపటి వెలిగించి కాఫీ కోసం నీళ్లు పడేసింది కామేశ్వరమ్మ. గేటు శబ్దం అయ్యింది. శ్యామల తొంగి చూసింది. పిన్ని వచ్చింది అంది మెల్లిగా. వరలక్ష్మి గుండె ఠారు మంది. కుంపటి విసురుతున్న కామేశ్వరమ్మ మరింత విసురుగా విసరసాగింది. సింహద్వారం దగ్గర నిలబడి అక్కయ్యా అక్కయ్యా అని పిలిచింది అనసూయమ్మ. తల్లి సమాధానం చెప్తుందేమో అని ఒక్క నిమిషం ఎదురు చూసిన శ్యామల ఆవిడ విననట్లే ఊరుకోవడంతో ఇక్కడ ఉన్నాన్ రాపిన్ని అంది ఆదరంగా. మెల్లిగా ఇల్లంతా దాటుకుని లోపలికి వచ్చింది అనసూయమ్మ. బావగారిని చూసి కొంగు భుజం చుట్టూరా కప్పుకుని వచ్చి అరుగు కింద తాటాకలు పందిరి గుంజకి ఆనుకుని కూర్చుంది. కుంపటి మీద నీళ్లు మరిగాయి. గిన్నె దించి కాఫీ పొడి వేసి చన్నీళ్లు చిలకరించి మూతపెట్టి పాలగిన్నె కుంపటి మీద పెట్టింది కామేశ్వరమ్మ. బావున్నావా అక్కయ్యా అంది అనసూయమ్మ. ఆవిడ సమాధానం చెప్పలేదు. ముఖం ఇంత చేసుకుని ఊరుకుంది. కాసేపు ఆగి శ్రీలక్ష్మిని చూసుకునేందుకు పెళ్లివారు వస్తున్నారు, పెద్దదానివి, నీ చేతుల మీదుగా ఈ శుభకార్యం జరిపించాలి అంది అనసూయమ్మ. నా పెద్దరికం పేలాలు వేగినట్లే ఉంది. ఈ కొంపకి పెద్ద కోడలుగా వచ్చింది. మొదలు పనులు చేశాను, చెప్పు దెబ్బలు తిన్నాను. అయినా మీ అంతటి వాళ్ళు మీరు అయ్యాక నా పెద్దరికం ఎందుకు? పెళ్లివేళటికి వచ్చి 4 అక్షింతలు వేస్తాను అంది కామేశ్వరమ్మ. నువ్వట్లా అంటే నేనేం చెప్పను? చిన్నవాళ్ళం మేము తప్పులు చేసినా పెద్దవాళ్లు పెద్ద మనసుతో క్షమించాలి. తల్లిలాంటి దానివి నువ్వు. నువ్వు కాకపోతే నన్నెవరు ఆదరిస్తారు? అయిన వాళ్ల మధ్య మాటా మాటా రావా? నేను తోటికోడల్ని కాబట్టి ఇట్లా అంటున్నావు. ఇదే నీ తోడబుట్టిన చెల్లెలే వచ్చి అడిగితే ఇదే మాట అనేదానివా అంటూ కొంగుతో కళ్ళు తుడుచుకుంది అనసూయమ్మ. కామేశ్వరమ్మ కూడా కళ్ళు ఒత్తుకుంది. పొంగు వచ్చిన పాల మీద నీళ్లు చిలకరించి గిన్నె కిందకి దింపింది. గుడ్డతో డికాషన్ వడకట్టి కాఫీ కలిపి గ్లాసులో పోసింది. శ్యామల,
పిన్నికి కాఫీ ఇవ్వవే అని కూతుర్ని పురమాయించింది. కాఫీ తాగి వాకిట్లోకి వెళ్ళిపోయాడు గోవిందయ్య. నువ్వు కాఫీ కలిపితే అమృతంలా ఉంటుందక్కయ్యా, ఎన్నాళ్లయిందో నీ చేతి కాఫీ తాగి అంది అనసూయమ్మ. శ్యామల, ఇంకా సింత కాఫీ ఇవ్వు పిన్నికి అంది కామేశ్వరమ్మ. శ్యామల ఇంకొంచెం కాఫీ గ్లాసులో పోసింది. అక్కయ్య, వాళ్ళు వచ్చేసరికి సాయంత్రం అవుతుందిట, మరప్పుడు పెళ్లి చూపులు చూస్తారా అంది చిన్నావిడ. ఇంకా నయం, అసుర సంజ వేళ ఆడపిల్లను చూపిస్తామా, ఆ పూట ఇక్కడ ఉంటారు, గుడి గోపురం చూస్తారు, తెల్లవారాక పెళ్లి చూపులు చూపిద్దాం అంది పెద్దావిడ. మరి సాయంత్రం పలహారం, రాత్రి భోజనం, పొద్దున పలహారం అడిగింది చెల్లెలు. అక్కడ వద్దులే, కతికితే అతకదంటారు, ఆ ఏర్పాట్లన్నీ ఇక్కడే చేయిద్దాం అంది అక్కగారు. ఏమో బాబు, అవన్నీ నువ్వే చూసుకోవాలి అంది చిన్నావిడ గారంగా. నేను కాకపోతే నువ్వు చూసుకుంటావా, నీకా మాత్రం తెలివితేటలు కూడానా అంది పెద్దావిడ మురిపెంగా. ఇద్దరూ చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. ఇక నేను వెళ్తాను అని లేచింది అనసూయమ్మ. మనం ఇంత చేస్తున్నాం, వాళ్ళకి మన అమ్మాయి నచ్చుతుందో లేదో అంది దిగులుగా. ఇంకా నయం, మన అమ్మాయికేం తక్కువ, మహాలక్ష్మిలా ఉంటుంది, దాన్ని చేసుకునేవాడు అదృష్టవంతుడు అంది కామేశ్వరమ్మ. మర్నాడు తెల్లవారి మరిది ఇంటికి వెళ్ళింది. ఏమిటి ఇల్లు ఇట్లాగైనా ఉంచుకునేది, ఎంతసేపు దడదడా పనిచేసి పారేసి పేపర్ కాగితం చదవడం లేకపోతే ఊరి మీద పడి అంగలం తిరగడం తప్పించి ఇంటి జాసే లేదు నీకు అని తోటికోడల్ని చీవాట్లు పెట్టింది. అదేమిటో తనకు సన్మానం చేసి సాలువా కప్పినంత సంతోషపడిపోయింది అనసూయమ్మ. తన పరికరాలన్నీ తీసుకుని సపరివారంగా వచ్చి మరిది ఇల్లు శుభ్రం చేయించే బాధ్యత నెత్తిన వేసుకుంది కామేశ్వరమ్మ. అదే కాదు, అరిసెలు జంతికలు కూడా చేసింది. ఊరికి వెళ్తానని బయలుదేరిన శ్యామలను శ్రీలక్ష్మిని ముస్తాబు చెయ్యాలంటే నువ్వుంటే బావుంటుంది, ఆ నాజుకు పనులు మా చేత కావు అని చెప్పి ఆపేసింది. తెల్లవారితే పెళ్లివారు వస్తారు, ఆ పూట అందరూ మాధవయ్య ఇంట్లోనే భోజనం చేశారు, తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. ఒసే అనసూయ, నీకసలే బద్ధకం, అలవాటు ప్రకారం గోరంచు చీర కట్టుకుని వేలుముడి వేసుకుని తయారయ్యేవు, వాళ్ల ముందు నాసిగా ఉంటావు, దర్జాగా తయారవ్వు అంది కామేశ్వరమ్మ. పోనీ ఓ పని చెయ్యి, శ్రీలక్ష్మిని శ్యామల ముస్తాబు చేస్తుంది, నన్ను నువ్వు ముస్తాబు చెయ్యి అంది అనసూయమ్మ. అంతా గొల్లున నవ్వారు. వరలక్ష్మి వీళ్ల వ్యవహారం చూస్తుంటే ఒళ్ళు మండుకొస్తోంది. వాళ్ళిద్దరికీ సఖ్యత కుదిరాక వరలక్ష్మి ప్రాముఖ్యత తగ్గిపోయింది, పదవి కోల్పోయిన అధికారిణిలా అయిపోయింది. దాంతో ఉక్రోషం వచ్చేసింది. అప్పుడేమో కొట్టుకుంటాం తిట్టుకుంటాం అన్నారు, ఇప్పుడు ఇలా నవ్వుకుంటూ తిరుగుతున్నారు, మీ వ్యవహారం నాకేం నచ్చలేదు అంది నాపసానిల. నడుమున్ చేతులు పెట్టుకుని చాలే ఊరుకో బడవకానా అన్నారు తోటికోడళ్ళిద్దరూ ముక్త కంఠంతో. కథ సమాప్తం.